పాకిస్తాన్లో మరోసారి రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అవినీతి ఆరోపణల కేసులో మాజీ ప్రధాని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఓ కేసు విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ రేంజర్స్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అరెస్టును అడ్డుకునేందుకు ఇమ్రాన్ లాయర్లు చాలా ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పాక్ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ను హింసిస్తున్నట్టు పీటీఐ ఆరోపిస్తోంది. అరెస్టుకు ముందే ఇమ్రాన్ ఖాన్ ఈ వీడియో విడుదల చేశారు. తనను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఈ మధ్య జరిగిన హత్యాయత్నంలో ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని ఆరోపించారు. ఇస్లామాబాద్ కే లియే నికల్ రహా హూం, ఫిర్ సే మేరీ అదాలత్ మే పేష్ ఆయా హూం. నికల్నే సే పెహలే దో బాతే కర్నా చాహతా హూం. సబ్సే పెహలే ISPR నే బయాన్ దియా హై కి ఇదారే కి తౌహీన్ కర్ ది, ఫౌజ్ కి తౌహీన్ కర్ ది, कि एक ऑफिसर का नाम ले दिया इंटेलिजेंस ऑफिसर का जो जिसने दो दफा मुझे कत्ल करने की कोशिश की. ISPR साहब, जरा मेरी गौर से बात सुनो. इज्जत सिर्फ एक इदारे की नहीं है, इज्जत कौम में हर शहरी की होनी चाहिए. इस वक्त कौम की सबसे बड़ी पार्टी का सरबराह हूं, 50 साल से कौम मुझे जानती है, मुझे कोई झूठ बोलने की जरूरत नहीं है. इस आदमी ने दो दफा मुझे कत्ल करने की कोशिश की और जब भी इन्वेस्टिगेशन होगी मैं ये साबित करूंगा कि ये वो आदमी था और इसके साथ एक पूरा टोला है. और इसके साथ कौन है वो भी कौम, सब कौम को पता है. आज सोशल मीडिया के जमाने में सबको पता है वो कौन है. ఇలా వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే ఇమ్రాన్ అరెస్ట్ అవ్వడం గమనార్హం. ఈ ఘటనపై ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని స్థానిక మీడియా చెబుతోంది. 15 నిమిషాల్లో కోర్టు ముందు హాజరవ్వాలని ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ హోంశాఖ సెక్రటరీ అదనపు అటార్నీ జనరల్ను ఆదేశించారు. లేదంటే పాకిస్తాన్ ప్రధానికే సమన్లు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు.